నమస్కారం. జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒంగోలు గద్దలగుంటలో ఘనంగా జరిగిన పారువేట ఉత్సవం, పాల్గొన్న పలువురు ప్రముఖులు. ఒంగోలు రంగారాయుడు చెరువులో అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి తెప్పోత్సవం, భక్తి శ్రద్ధలతో వీక్షించిన భక్తులు. ఎన్టీఆర్ కళాపరిషత్ భారతీయం కళార్చన కార్యక్రమంలో అలరించిన ఇస్కాన్ వారి గోపూజ కార్యక్రమం. సంక్రాంతి సందర్భంగా గద్దలగుంటలో జరిగిన పారువేటలో దామచర్ల జనార్దన్, మాగుంట శ్రీనివాసులరెడ్డి, దామచర్ల సత్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో దామచర్ల జనార్దన్ పాల్గొని నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, తాతాప్రసాద్, అయినాబత్తిని ఘనశ్యామ్, కొట్టారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, వెల్లం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. Hallelujah.
ఇది ఒక పండుగ వాతావరణం. మనందరం ఎంతో కష్టపడితే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ అధికారం వచ్చిన మీ అందరికి ఎంతో రెట్టింపు వచ్చేదంటే ఈ ఒంగోలు నియోజకవర్గం మనం అత్యధికంగా సుందరంగా అభివృద్ధి చేసుకున్నాం. ఆ ఘనత మన గౌరవ శాసన సభ్యులు దామగారు జనార్దన్ రావు గారు చెందుతుంది. గత 20 సంవత్సరాల్లో ఈ ఒంగోలు నగరం ఎలా ఉందో ఈ 4.5 సంవత్సరంలో మనం దాన్ని అందుకంటే రెట్టింపుగా అభివృద్ధి చేసుకొని ఎక్కడ ఎవరికి సామాన్య పౌరుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలాంటి ఒక మంచి నగరాన్ని రూపొందించిన మీ శాసనసభ్యుల గారికి మనందరం ఒక్కసారి మీ కరదాదులుందండి. రాబోయే రోజుల్లో ఎన్నికల్లో మనందరం మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపించి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి అవకాశం ఇచ్చిన ఈ ఒంగోలు ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మన కనవ రోజు మన పార్వేటికి రావటం, మీ అందరినీ కలుసుకోవటం ఇది ఆనవాయితీగా మీ అందరినీ కలుసుకుంటా ఉన్నాం. ఈరోజు కూడా మీ దగ్గరికి ఈరోజు కనుమ పండుగ రోజు మీ అందరి దగ్గరికి రావటం చాలా సంతోషం. మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పండుగ సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి, మీ కుటుంబ సభ్యులతోటి అన్ని విధాలుగా కూడా మంచి జరగాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే మనం వచ్చిన తర్వాత 2014లో మీ ఆశీస్సులతో ఆ రోజు నేను ఎమ్మెల్యేగా గెలిచాను. ఆశీస్సుల తర్వాత నుంచి రాత్రి పగులు చాకరీ గెలిచాను. ఈరోజు మనకి ₹3.5 కోట్ల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేశాం. ఈరోజు 1.25 కోట్ల ఆల్రెడీ జరుగుతూ ఉంది. అంటే మీ డివిజన్ వరకు 5 కోట్లతోటి అన్ని ఒక మనకి చేయాల్సిన ప్రయోజనాన్ని ఎన్నికలు చేశాను. ఈరోజు మన వాళ్ళు ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమైనా మ్యారేజ్ చేసుకోవాలంటే ఇబ్బంది, ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే ఇబ్బంది, అంటే అప్పటికప్పుడు శాంక్షన్ చేసి కళ్యాణ మండపం కట్టిస్తా ఉన్నాను. మీకోసం అనేక కార్యక్రమాలు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు చాలా చేశాం. ఈరోజు ప్రభు
ప్రభుత్వం కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా 18 గంటల పనిచేస్తూ ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కూడా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నారు. ఈరోజు ఏ ఏరియా పండి టౌన్లో ఎక్కడికైనా పండి మనం వచ్చిన తర్వాత ఈ 4.5 సంవత్సరంలో జరిగిన కార్యక్రమాలు ఆ మార్పే మీకు కనపడుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అన్ని ప్రాంతాలను డెవలప్ చేశాం. ఈరోజు మంచినీళ్ళ సమస్య అనేది లేకుండా పూర్తిగా మంచినీళ్ళు కూడా ఇవాళ 160 కోట్లతోటి ఈరోజు గుళ్ళకమ్మ నుంచి పైప్ లైన్ వేస్తున్నాం. రేపు మార్చి నుంచి ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాం. అది నేను చెప్పిన మేము ఆ రోజు ఎన్నికలప్పుడు చెప్పాం. వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాలు కూడా మీకు ఎక్కడక్కడ ఇబ్బంది లేకుండా అవన్నీ చేయడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఏరియాలో కూడా ఎవరైతే ముస్లిం వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇదివరకు ఏ విధంగా ఉండదు నాకు తెలియదు, కానీ మనం వచ్చిన తర్వాత 100కి 100% పెన్షన్లు ఇచ్చాను, రేషన్ కార్డులు ఇచ్చాను, గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. ఈరోజు ప్రతి పట్టణం ఉండే వాళ్ళకి మరుగుదొడ్లు లేకపోతే మరుగుదొడ్లు కట్టించాం. ఈరోజు ప్రతి ప్రాంతాన్ని ఈరోజు డెవలప్మెంట్ చేసుకుంటూ శానిటేషన్ విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా దాన్ని కూడా మనం చేసుకోవడం జరిగింది. ఈరోజు డంపింగ్ యార్డులు తీసుకొచ్చాం, అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈరోజు మన ఉండంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం. నిరంతరం మీకు అందుబాటులో ఉన్నాం, నిరంతరం మీరు చెప్పే కార్యక్రమాలని సంక్షేమ పథకాలు కానీ ఏ విధంగా ప్రతి ఒక్కరికి వస్తున్నాయో ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా అన్ని పనులు కూడా మనం ఎట్లా చేస్తున్నాం అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రేపు మళ్ళా 2 నెలలు ఎన్నికలు వస్తున్నాయి, మీరు కూడా గుర్తుపెట్టుకోండి. మనం చేసే కార్యక్రమాలను కూడా మీ అందరూ కూడా గుర్తుపెట్టుకొని మీ ఎప్పుడైనా మీ ఆధారం ఉంటేనే మనం ఏ పనులైనా చేయొచ్చు. అవన్నీ కూడా మీరు సహకరించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు పార్లమెంట్కి వచ్చాం. మన వాళ్ళైతే ఈరోజు ఎంతోమంది బ్రహ్మాండమైన స్వాగతం పలికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సొంత కార్యక్రమం మాదిరి రాత్రి కొంతమంది ఎంతోమంది కూడా నిద్ర పోకుండా ఈ ప్రాంతంలో అంతా కూడా కష్టపడి పనిచేశారు. అదేవిధంగా ఈరోజు మనకు వచ్చిన ర్యాలీలో కూడా అనేక మంది కూడా ఈరోజు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీకు ఎప్పుడు అన్ని విధాలుగా కూడా అండగా ఉంటామని చెప్పేసి మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ ఇక్కడ పేదవాళ్ళు ఉన్నారని లోన్స్ కావాలంటే లోన్స్ ఇప్పించాం, ఎస్సీ లోన్స్ కావాలంటే ఎస్సీ లోన్స్, ఎస్టీ లోన్స్ కావాలంటే ఎస్టీ లోన్స్. గాంధీ పార్క్లో శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి తెప్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తొలుత చెన్నకేశవ స్వామి దేవాలయం నుండి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తెప్పోత్సవం వద్దకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జనార్దన్, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, దామచర్ల సత్య తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు పరాంకుశం రమానాథాచార్యులు, పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి ఈ పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. Let's go.
ఆయన కొన్నప్పటికీ ఇప్పటికీ చాలా అది మొదట మద్యం రెండో సారి జనా సెంటర్ స్వామివారి జపోత్సవం ఈరోజు మన గాంధీ పార్క్లో చేయడం జరుగుతూ ఉంది. పోయినసారి కూడా చేసాం, ఎందుకంటే భక్తులు ఎక్కువ మంది జపోత్సవం చేస్తే సంతోషంగా ఉంటుంది, అందరూ కూడా దర్శనం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయని ఈరోజు ఈ కార్యక్రమాలు కూడా పెట్టాం. అనేక మంది భక్తులు కూడా ఈరోజు చెనకేతు స్వామి దర్శనం చేసుకోవటం, ఈ కార్యక్రమానికి నేను కానీ మన మావన్ శ్రీనివాస్ రెడ్డి గారు అందరం కూడా వచ్చి దాన్ని కూడా మేము కూడా దర్శనం చేసుకొని వెళ్ళటం జరుగుతూ ఉంది. ఏదైనా కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో వాళ్ళు చేసే కార్యక్రమాల్లో ఆరోగ్యవంతంగా వాళ్ళ కుటుంబాలంతా సంతోషంగా ఉండాలని చెనకేశ్వర స్వామిని కూడా నేను కూడా ప్రార్థిస్తూ ఒక అద్భుతమైన కార్యక్రమం చేసుకున్నాం. చెనకేశ్వర స్వామి వారి తపోత్సవం, అందరు నాయకులు, మన ఒంగోలు ప్రజలందరూ ఈ సంక్రాంతి సందర్భంగా సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పడుతున్న కష్టాన్ని మనందరం గుర్తించి ఆయనకి నిండు మనస్సుతోటి ఈ ప్రభుత్వం మీద వాళ్ళు నిండు మనస్సుతోటి ఆశీర్వదించాలని, అలాగే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు సోదరుడు దామచల్ జనార్దన్ రావు గారు కానీ, మన ఒంగోలు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఆ చెనకేల స్వామి దివ్యమైన ఆశీస్సులు ఇవ్వాలని, అలాగే మన ముఖ్యమంత్రి గారికి మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెప్పోత్సవం ఒంగోలులో ఘనంగా జరుపుకుంటుంటాం. ఈరోజు ప్రజానీకం అందరూ కూడా భక్తులు కూడా వేలాది మంది వచ్చి తరించి ఈ తెప్పోత్సవాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం మనం ఆనవాయితీగా జరుపుకుంటున్నాం. ఈరోజు సంతోషమైన వాతావరణంలో ఇంటిళ్ళ పాది అందరూ కూడా గాంధీ పార్క్లో రంగరాయ చెరువులో తెప్పోత్సవాన్ని అంటే సాయంత్రం నుంచి అదే పనిలో ఇక్కడికి రావటం అందరూ కూడా ఆ భగవంతుడి కృపకు కూడా పాత్రులు కావాలనే ఉద్దేశంతో వారు వచ్చిన వారందరి భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ ఆ చెన్నకేశవ స్వామి అందరినీ కూడా ఆశీర్వదించాలి. కనుమ పండుగ సందర్భంగా ఎన్టీఆర్ కళాపరిషత్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో గోపూజ నిర్వహించారు.
గోపూజ విశిష్టతను తెలియజేస్తూ పలువురు చిన్నారులు ఆలపించిన కీర్తనలు ఆకట్టుకున్నాయి. ఇస్కాన్ ప్రవచనాలు, మహిళల కోలాటం, చిన్నారుల నృత్య ప్రదర్శన, సురభి కళాకారులు ప్రదర్శించిన పాతాళ భైరవి పద్య నాటకం ప్రేక్షకులను పరవశింపజేసింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు, అన్న నల్లూరి వెంకటేశ్వర్లు కళాకారులను సన్మానించారు. ఈదర భరత్, అన్నమనేని ప్రసాద్, జుజ్జూరి వెంకట్రావు, బాలకోటయ్య, ఆర్ బ్రహ్మయ్య ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రదర్శించిన వారు మన దగ్గరలో ఉన్న ముత్యనాథపాడు గ్రామస్తులు. ముత్యనాథపాడు గ్రామం కళలకి ఆటలకి పెద్ద కేంద్రం ఒకప్పుడు. మళ్ళీ ఇప్పుడు ఆ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది కామేపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యాన. ఇది మన గ్రామీణ కళారూపం. అమ్మాయిలంతా కోలాటం వేస్తున్నారంటే మేము ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసాం, ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేసాం. అయినా బాగానే చేస్తున్నారు, వాళ్ళది కాదు తప్పు. ఒక భ్రమకు గురయ్యి తను అడిగాడు, తను ఈ కృష్ణుడు గోవుల్ని కనుక దాచిపెడితే కృష్ణుడు ఏ విధంగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే కృష్ణుడు అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు గోవుల్ని, రోజు కాపలా కాస్తూ ఉన్నాడు, వీటిని దాచిపెడితే కనుక ఏమైద్ది అని చెప్పేసి చూద్దాం అని చెప్పేసి భ్రమ కలిగినటువంటి దీనిలో వాటిని తీసుకెళ్ళి దాచిపెడతాడు. దాచిపెట్టి ఆయన రోజు అని అంటే మన యొక్క మేధస్సు కందనటువంటి సమయం ఆయన రోజు పర్యంతము ఆయన గోవులన్నింటినీ కూడా దాచిపెడితే కృష్ణుడికి అర్థమైంది, బాలకృష్ణుడికి ఎవరు చేసి. పూర్వం ఎప్పుడు పెద్దవాళ్ళు పాలు తాగలేదండి, పెరుగు మజ్జిగ నెయ్యి చిన్నపిల్లలకి పాలు ఇచ్చేవాళ్ళు. అంతవరకే మనం ఎప్పుడైనా పండగలు వచ్చినప్పుడు పాయసంలో ఉన్న అట్లా వాడేవాళ్ళు. ఈ టీ కాఫీలు ఇవన్నీ దీంట్లో పాలు కలుపుకోవడం ఉంచండి, ఇది మన ఆరోగ్యాలని నాశనం చేస్తుంది, పశువులను కూడా నాశనం చేస్తుంది. ఇంతమంది జనాలకి పాలు రావు, ఛాన్సే లేదు. ఇలా టీలో కాఫీలో అన్నిట్లో పాలు, మనకి కల్తీ పాలు వస్తున్నాయి. మన పాల అవసరాన్ని కుదిరినంత తగ్గించుకుందాం, పెరుగుతుందాం, మంచిది ఆరోగ్యం, మంచిగా మన పెద్దోళ్ళు ఏది చేశారో అది చేద్దాం. ఈ టీల్లో కాఫీల్లో మాత్రం మనం అదొక్కటి తగ్గించుకుంటే ఇన్ని వేల సంవత్సరాలుగా మనతో కలిసి బతికిన ఆ పశువుల్ని మనం వాటిని ఇది చేయకూడదు. ఇదొక్కటి అనుకుందాము. ఈరోజు కనుమ పండుగ రోజున ఇక్కడ మాది ఫుడ్ స్టాల్ ఒకటి వస్తుంది, హరియాణా అని, ఈ చిరుధాన్యాలతో అతను హోటల్ ఒకటి పెట్టాడు. 21 రోజులు కేవలం వరి అన్నం తింటే మనం జబ్బులు వస్తున్నాయి. వరితో పాటు రకరకాల గింజలు తినాలి, ఈ దోశల్లో కానీ, ఇడ్లీలో కానీ, ఉప్మాల్లో కానీ, దేంట్లోనే వరి కాకుండా ఇంకా ఏ ధాన్యాలతో తినొచ్చు అనేది అతను రుచి చూపించబోతున్నాడు. దాంట్లో కూడా నేను అడిగాను అతన్ని టీలు కాఫీలు కూడా
సంక్రాంతి పండుగ అన్ని వర్గాల వారికి శుభం కలుగు చేయాలని వైసీపీ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. గద్దలగుంటలో జరిగిన పార్వేటకు బాలినేని హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైసీపీ నాయకులు సింగరాజు వెంకట్రావు, కటారి శంకర్, రామానాయుడు, బాలినేని ప్రణీత్ రెడ్డి తదితరులు బాలినేని వెంట ఉన్నారు. Thank you.
గద్దలగుంట పార్వేటలో నగరంలోని ఉత్సవమూర్తులను ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలు గద్దలగుంటలో ఘనంగా జరిగిన పారువేట ఉత్సవం పాల్గొన్న పలువురు ప్రముఖులు. ఒంగోలు రంగారాయుడు చెరువులో అంగరంగ వైభవంగా శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి తెప్పోత్సవం భక్తి శ్రద్ధలతో వీక్షించిన భక్తులు. ఎన్టీఆర్ కళాపరిషత్ భారతీయం కళార్చన కార్యక్రమంలో అలరించిన ఇస్కాన్ వారి గోపూజ కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.